ఈ దిన వాగ్దానం 92వ కీర్తన 10వ వచనం. గురుక్పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. నా ప్రియ సహోదరులరా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గురుపోతు కొమ్ము వలె మీ కొమ్మును దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. నూతన తైలముతో దేవుడు మిమ్మల్ని అంటి అభిషేకించబోతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. దేవుని కొరకు బలమైన సాధనంగా నూతన తైలం చేత, క్రొత్త తైలం చేత అంటబడిన వారై పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుత కార్యాలు మీ జీవితంలో రుచి చూసేలా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చి, గురుపోతు కొమ్ము వలె మీ కొమ్మును పైకెత్తి, ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని నింపి అంటునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృప నీ వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము పైకెత్తుతానని, నూతన తైలము చేత అంటుతానని సెలవిచ్చిన దేవుడు, అందరినీ నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపండి. దేవవరణ ఆశీర్వదించండి నాయన. ఆరోగ్యమును అనుగ్రహించి దేవాని సన్నిధి ద్వారా నీ పరిశుద్ధాత్మశక్తిని పొందుకొని దేవాని స్తోత్రమేస గొప్ప అద్భుతాలు పొందుకొని వారి జీవితంలో మహత్కార్యాలు పొందుకొని నీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయము చేసి, గురుపోతు కొమ్ము వల్ల వారి కొమ్మును పైకెత్తించి నూతన తైలము చేత అంటుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.